अय्यप्प प्रसादं अरवण पायसं पंपिणीनी वेंटने आपेयालनी केरल हाईकोर्ट कीलक आदेशालु जारी चेसिंदि। ट्रावेनकोर देवस्वाम बोर्डु टीडीबी की हाईकोर्ट ई आदेशालु इच्चिंदि। असलेमैंदंटे अरवण प्रसादानिकि वाडुतुन्न यालकुल्लो पुरुगुल मंदु अवशेषालु उन्नट्लु फुड सेफ्टी अधिकारुलु गुर्तिंचारु। దీని మీద ఒక నివేదికను కూడా అందించారు। ప్రసాదంలో వినియోగించిన యాలకుల్లో 14 రకాల హానికర పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది। సో ఇప్పటికిప్పుడు ప్రసాదం తయారీని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది। శబరిమల ఫుడ్ ఇన్స్పెక్టర్‌ను ఆదేశించింది న్యాయస్థానం। అరవణ ప్రసాదాన్ని యాలకులు లేకుండా తయారు చేయాలని లేదా అందుకు బదులు వేరే ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని వాడుకోవచ్చో లేదో స్పైసెస్ బోర్డ్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది। 2 వారాల తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేపడతామని కోర్టు చెప్పింది। అంతేకాదు ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న 6 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలను ధ్వంసం చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది। ఇప్పటి నుంచి యాలకులు లేని అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేయాలని తెలిపింది। మకర సంక్రాంతికి అయ్యప్ప ఆలయానికి లక్షలాదిగా భక్తులు పోటెత్తుతారు। మకర జ్యోతి దర్శనం కోసం వీరందరూ వస్తుంటారు। ఇలాంటి టైంలో ఇప్పుడు తయారీగా ఉన్న ప్రసాదాన్ని వినియోగించొద్దని కోర్టు ఆదేశించడంతో మకర సంక్రాంతికి అరవణ ప్రసాదం కొరత ఏర్పడే అవకాశం ఉంది।